Sí, ya está scrolling con mis redes. Mi trading ya está desde. Ah, está arrasando más. No, yo no lo veo. No, మిత్రులందరికీ నమస్కారం. మొన్నటి రోజు పురపాలక శాఖ తెలంగాణ ప్రగతి నివేదిక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నివేదికలో చెప్పినటువంటి విషయాలు ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో కంప్యూటర్ గ్రాఫిక్సే తప్ప వాస్తవానికి హైదరాబాద్లో అనేక సమస్యలు ఎక్కడ వేసుకోవడం ఆరంభమైన ఉన్నాయి. ఈ నివేదికలు మాత్రము అరచేతిలో వైకుంఠం చూపించారు. చాలా రోజుల నుంచి కూడా జిహెచ్ఎంసి అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడతా ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక జవాబుదారితనంతో ఈరోజు ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం అసెంబ్లీలో బయట పదే పదే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా శాసనమండలి సభ్యులుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగర శాసనసభ్యులతో శాసన మండలి సభ్యులతో భారతీయ జనతా పార్టీ డిమాండ్ కారణంగా రెండు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒకటి 2017లో ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేశారు. 2016 డిసెంబర్ 1న మున్సిపల్ వ్యవహారాల శాఖ ఏర్పాటు చేశారు కేటీఆర్ గారు. 2016 డిసెంబర్ 1 ఏర్పాటు చేశారు. ఆ రోజు నిర్ణయం అయింది 3 నెలలకు ఒకసారి శాసనసభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ అభివృద్ధి గురించి చర్చిస్తామని చెప్పడం జరిగింది. గతంలో ఒక సంప్రదాయం ఉండేది, డిఆర్సీ అనేటువంటిది సమావేశం రెగ్యులర్గా నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, రోషే గారు ఉన్నా కూడా హైదరాబాద్ డిఆర్సీ రెగ్యులర్గా జరిగేటువంటి సాంప్రదాయం ఉంది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా డిఆర్సీ మీటింగ్ రెగ్యులర్గా జరిగేది. శాసనసభ్యులు తమ తమ
నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రజల ఇబ్బందులు పరిష్కరించడానికి ఒక వేదికగా ఉండేది. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఆర్ఎస్ అనేటువంటిది లేదు. ఇంతవరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా లేడు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మేము 5 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ సెక్రటరీ గేట్ కాడ ధర్నా చేస్తే, ఆ ధర్నా చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇంతవరకు ముఖ్యమంత్రి గారి సమావేశం మళ్ళీ జరగలేదు. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి సమక్షంలో ఆ సమావేశంలో వేసినటువంటి సబ్ కమిటీలు ఎలక్ట్రిసిటీ విషయంలో కావచ్చు, లేక అనేక సబ్ కమిటీలు ఆ రోజు ఫార్మేట్ చేయడం జరిగింది. ఆ సబ్ కమిటీలో మనందరూ మెంబర్స్ వేశారు. ఆ సబ్ కమిటీలు ఏమైనాయి, ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనాయి, అతిగతి లేదు. మళ్ళీ మేము కేటీఆర్ గారితో ముఖ్యమంత్రి గారితో మళ్ళీ చర్చించాము. శాసనసభలో అనేక సార్లు మాట్లాడాము. మళ్ళీ భారతీయ జనతా పార్టీ చొరవ కారణంగా కేటీఆర్ గారు ఒక సమావేశం నిర్వహించారు. అంటే ఈ 4.5 సంవత్సరాలలో హైదరాబాద్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం మాట్లాడింది 2 సార్లు. అది కూడా మా డిమాండ్ మేరకు, మా ఒత్తిడి మేరకు, మా ధర్నా కారణంగా, మా పోరాటం కారణంగా. ఇంతవరకు అతిగతి లేదు. మళ్ళీ ప్రగతి నివేదికలు మాత్రము అద్భుతంగా 23,000 కోట్ల రూపాయలు ఒక దాంట్లో, ఇంకో దాంట్లో 16,000 కోట్ల రూపాయలు, ఈ రకంగా 1,000 కోట్ల నుంచి మాట్లాడుతున్నారు మంత్రులు. కానీ కనీసం హైదరాబాద్లో ఖాళీ నీళ్ళను, మురికి వాడలను, హైదరాబాద్ సబర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఖాళీలను, రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, కనీసం రోడ్ల మీద గుంతలైనాయి ప్రభుత్వం కూర్చుందని అంటాము. అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా ఈరోజు నివేదిక తీసుకుంటున్నారు, ప్రకటన చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఒంటెత్తు పోకడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులతో చర్చించకుండా ఒంటెత్తు పోకడలతో ఈరోజు పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఈరోజు డ్రైనేజ్ వాటర్ ఎక్కడికక్కడ పొంగి పొడుతూ ఉన్నాయి. వర్షపు నీరు గురించి ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడారు. శాసనసభలో అసెంబ్లీ ముందు నీరు ఆడడం ఏంటి, రాజ్భవన్ ముందు వర్షపు నీరు ఆడడం ఏంటి, వర్షపు చుక్క నీరు ఆగకుండా నేను చర్యలు తీసుకుంటానని 2014లో మొదటి శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకు అది అతిగతి లేదు. అదే అసెంబ్లీ ముందు నీరు ఆగుతా ఉంది, అదే రాజభవన్ ముందు నీరు ఆగుతా ఉంది, ప్రజల ఇళ్లలో, పేద ప్రజలు మురికివాడ ఇళ్లలో వర్షం నీరు వస్తూ ఉన్నారు. రోడ్ల మీద గోతుల విషయమని చెప్పారు. గతంలో ఒక గోయి చూపిస్తే 1,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మళ్ళీ తర్వాత 180 గంటలు ఒక గోయి గురించి తెలియజేస్తే 180 గంటలలో గోతులు కురుస్తామని చెప్పారు. 180 గంటలు గడిచిపోయింది, సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి, రోడ్ల మీద గుంత రాకుండానే ఉంది. ఈరోజు స్టామ్ వాటర్, వర్షపు నీటి కాలువలు కానీ, వర్షపు నీటి పైప్ లైన్లు కానీ పూడిక తీసేటువంటి కార్యక్రమంలో పూర్తిగా వైఫల్యం, పూర్తిగా ఇప్పుడు స్టామ్ వాటర్ సిస్టమ్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. గతంలో మాన్యువల్స్ దగ్గర పూడిక తీసేవాడు. నేను కనీస అవసరాలు చెప్తాను, ఈ గ్రాఫిక్స్ గురించి తర్వాత చెప్తాను. కనీస ప్రజలకు ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి మొదటి ప్రాథమికమైనటువంటి మౌలిక అవసరాలు తీర్చేటువంటి పని ఈ ప్రభుత్వం పైన ఉన్నది. దీనికి 4 సంవత్సరాలు పట్టదు. 4 నెలల్లో పుడిక పక్కకెట్టండి, పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయినాయి. నేను చెప్పాను పుడిక తీస్తారో లేదు కదా, కొన్ని చెట్లను కొట్టండి, బిల్డింగ్ ఎత్తు చెట్లు పెరిగిపోయినాయి.
కనీసం ఎక్కడ వేసుకోమని అడగడు. ఈరోజు డ్రింకింగ్ వాటర్ విపరీతమైనటువంటి స్లమ్స్లలో మురికి వాడలలో పొల్యూషన్తో కూడినటువంటి వార్తలు వస్తాము. స్వచ్ఛమైనటువంటి నీరు అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది ఇంతకు ముందు చెప్పినట్టు. విద్యుత్ కోతలు మామూలు స్థాయికి వచ్చాయి. మళ్ళీ పండుగలు కూడా లెక్కలేదు, విపరీతంగా విద్యుత్ కోతలు పెరిగిపోతా ఉన్నాయి. పార్కులు ఎండిపోతా ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ యథావిధిగా ఉంది, విపరీతంగా పెరిగింది. పొల్యూషన్ పెరిగిపోతా ఉంది. ప్రభుత్వము మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర 100 కోట్ల రూపాయలు అదనంగా మంజూరు చేసి కనీసము ఆ డబ్బులు పూర్తి స్థాయిలో వినియోగం అవుతుందా? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, రోషే గారు ఉన్నప్పుడు కూడా అదనంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రాంతాల్లో. చాలా సంతోషం, హైదరాబాద్ అభివృద్ధి జరగాలి. కానీ అభివృద్ధి జరుగుతుందా? ఆ నిధులు ఎక్కడ పోతా ఉన్నాయి? ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పద్ధతిలోనే కేసీఆర్ గారు కూడా మాతో సమావేశం కాడానికి సమయం ఇవ్వండి, మేము కలుస్తామని ఎమ్మెల్యేలు చెప్తే మమ్మల్ని ఆర్సీ చేస్తారు, గృహ నిర్బంధం పెడతారు. కానీ మజ్లిస్ పార్టీతో అనేక రకాల సమావేశాలు నిర్వహిస్తారు, నిధుల కేటాయింపు అదనంగా చేస్తారు. కానీ ఆ నిధులు ఎక్కడ పోతా ఉన్నాయి? అది ప్రజలకు ఉపయోగపడతా ఉందా? పాత నగరం అభివృద్ధి చెందుతుందా? ఈరోజు చెప్పాలి. ఈరోజు మెట్రో వాటర్ గురించి, మెట్రో రైల్ గురించి చెప్పారు ఇందులో. కానీ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ గురించి చెప్పాలి ఇది పుస్తకంలో. ఈరోజు అద్దెల్గంజ్ నుంచి పలక్నామ వరకు వెళ్లాల్సినటువంటి మెట్రో ట్రైన్ ఎప్పుడు వేస్తారు ప్రభుత్వం? పాత నగర ప్రజలకు మెట్రో ట్రైన్ ఎక్కేటువంటి భాగ్యం ఉండకూడదా? ఎందుకు ప్రగతి నివేదికలో చెప్పలేదు? మజ్లిస్ పార్టీ వద్దంటుంది కాబట్టి, మజ్లిస్ పార్టీ కాదంటుంది కాబట్టి పాత నగరంలో మెట్రో ట్రైన్ సంబంధించి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉంది. మజ్లిస్ పార్టీ కలిసైతం ఈ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. టోటల్ యాక్షన్ ప్లాన్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంజూరైనటువంటి ఈ యొక్క మెట్రో ట్రైన్ టీఆర్ఎస్ కారణంగా 2.5 సంవత్సరాలు ఆలస్యమైంది. ప్రభుత్వం మీద 3,000 కోట్ల అదనపు భారం పడింది. ఈరోజు మెట్రో ట్రైన్ ఎల్లెంటి వాళ్ళు ఓల్డ్ సిటీలో వేయడానికి వెనుకంజ వేసే పరిస్థితి, భయపడేటువంటి పరిస్థితి. మా పని మధ్యలో ఎక్కడ అయిపోతుందో, మా డబ్బులు ఎక్కడ ఉదవతమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది. మరి ఏమాత్రం పనితీరులో మార్పు రాలా? జిహెచ్ఎంసీ పనితీరులో కానీ, వాటర్ వర్క్స్ పనితీరులో కానీ, ముఖ్యంగా సభలో ఏరియాస్ పెట్టున్నాయో చాలా ఇబ్బందులు కూడా అవుతా ఉన్నాం. హైదరాబాద్ నగర రోడ్లు నరక రూపంలో మారాయి. అనేక రకాల కార్పొరేషన్స్ పెట్టారు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కోసం. రోడ్లకు ఒక కార్పొరేషను, మూసి డెవలప్మెంట్ కోసం ఒక కార్పొరేషను. మరి కొండ నాలుగు పనిచేస్తే 100 నాలుగు పోయినట్టుగా తిరోగమన దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తాము. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు, ట్యాంక్ బండ్లు మురికి నీళ్ళని తీసేసి కొబ్బరి నీళ్ళలాగా స్వచ్ఛమైనటువంటి నీళ్ళు ఆ ట్యాంక్ బండ్లో పోస్తాము, ఎవరైనా వచ్చి తాగొచ్చు అని చెప్పారు. కనీసం ఆ ప్రయత్నం అయినా జరిగిందా? హైదరాబాద్లో అమెరికా యూరోప్ దేశాల లాగా ప్రముఖ సరసన హైదరాబాద్ నిలబెడతామని చెప్పారు. కానీ ఎక్కడ వేసిన పొంగడి అక్కడ ఉంది. మలేషియాలోని పెట్రోల్ నాస్ తరాలలో
ట్యాంక్ బండ్ చుట్టూ బౌల అంతస్తుల భవనాలు నిర్మాణం చేస్తాము. వాటి పక్కనే పేద ప్రజలకు గృహ నిర్మాణం కూడా చేస్తామని ప్రకటించడం జరిగింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ విడుదల చేస్తే అన్ని పత్రికలు ఫ్రంట్ పేజ్లో వేశారు. హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోతుందని అన్ని పత్రికలు టీవీలో వచ్చింది. ఆకాశాన్ని ముద్దడుతున్నట్టు ఆ యొక్క బౌలాంతస్తుల బౌలాలు చూపించారు. వాటిలో స్టార్ హోటల్స్ ఉంటాయని, ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయని, కార్పొరేట్ ఆఫీసులు ఉంటాయని, వినోద కేంద్రాలు ఉంటాయని, అనేక రకంగా భారీ టవర్స్ ఏమైనా నడుగుతాం. ట్యాంక్ బండ్ శుద్ధి కాలేదు, భవన నిర్మాణం కాలేదు. ఈరోజు హైదరాబాద్లో సుమారు 10 లక్షల మంది పేదవాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు 10 లక్షల మంది. మరి ఇళ్ళ నిర్మాణం ఏమైంది? ఈరోజు 4.5 సంవత్సరాలు కావస్తుంది. సనత్ నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా నిర్మాణం చేసినటువంటి ఇల్లు తప్ప ఇంకెక్కడ కూడా లబ్ధిదారు ఇల్లు వదిలేదు. ఒక ఇల్లు కూడా వదిలేదు. ఈరోజు 10 లక్షల మంది ఉంటే మేము 1 లక్ష ఇల్లు నిర్మాణం చేస్తా ఉన్నాము. ఏ మూలకు సరిపోతాయి? మీ 1 లక్ష ఇల్లు కూడా ఎవరైతే నిరాశ్రయులు అయ్యారో రోడ్ల పక్కన నాలాల పక్కన ఉన్నటువంటి వాళ్ళకి వస్తాయి తప్ప మిగతా వాళ్ళకి ఎవరు కూడా అందుబాటులో రాదు. ఏ ఒక్కరికి సరిపోదు. అది కూడా ఇంకా ప్రభుత్వము చెప్తా ఉంది ఆ ఇల్లు త్వరలోనే నిర్మాణం చేస్తాను, నిర్మాణం చేస్తామని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైదరాబాద్లో ఇల్లు ఎన్ని లక్షల ఇల్లు నిర్మాణం చేసిన కేంద్ర ప్రభుత్వం షేర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు 109 ప్రాంతాలలో 1 లక్ష ఇళ్ల నిర్మాణం హైదరాబాద్లో జరుగుతుందని ఈ ప్రగతి నివేదికలో ప్రభుత్వం చెప్పింది. మరి ఆ 1 లక్ష ఇళ్ళు ఎక్కడ సరిపోతాయి? అదేవిధంగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, మొబైల్ అప్లికేషన్ ద్వారా ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేస్తామంటున్నారు. ఒక శాసనసభ్యుడిగా గత సంవత్సరం నుంచి అనేక రకాల మెసేజ్లు వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా మంత్రికి, అధికారులకు, మంత్రులకు పంపించినప్పుడు కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు. మంత్రి గారికి పబ్లిసిటీ వచ్చేటువంటి వాట్సాప్, ట్విట్టర్ మెసేజ్లకు మాత్రమే స్పందిస్తారు. ప్రజల సమస్యల విషయంలో మాలాంటి వాళ్ళని పంపిస్తే ఆయన స్పందించరు. మళ్ళీ దాని గురించి ఈ యొక్క ప్రగతి నివేదికలు చాలా పెద్దగా జిహెచ్ఎంసీలో ఆ రకంగా మేము వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, మొబైల్ అప్లికేషన్ ద్వారా నిరంతరంగా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని సమస్యలు పరిష్కారం చేస్తున్నామని ఇందులో నివేదించారు. హరితహారం హైదరాబాద్ సిటీలో ఇప్పటికే 1 కోటి 6 లక్షల చెట్లు పెట్టామని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఎక్కడున్నాయి? మేము కూడా హైదరాబాద్ దిగుతున్నాం, మీరు కూడా దిగుతున్నారు. 1 కోటి ఇల్లు ఎడున్నాయి కదా. అది కాకుండా హెచ్ఎండిఏ 5 కోట్లు పెట్టిందండి హైదరాబాద్ సిటీలో. హెచ్ఎండి 5 కోట్లు, జిహెచ్ఎంసి 1 కోటి. జూలై 11న 2016న 1 రోజు 29,19,000 ఒకటి రోజు నాటారట. 2017-18 సంవత్సరంలో మరో 77 లక్షలు చెట్లు పెట్టారట. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో 7 కోట్ల మొక్కలు హెచ్ఎండి పెట్టిందండి. ఈ రకంగా అన్ని తప్పుడు వార్తలు ఇందులో ప్రచురించారు. కనీసము వాస్తవ విరుద్ధంగా ఈరోజు ఈ యొక్క ప్రగతి నివేదిక ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను.
మీరు అయితే మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి అభివృద్ధి విషయంలో చర్చిస్తామన్నారు. దాని విషయంలో వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. నివేదిక ఇవ్వండి, కానీ వాస్తవంలో ప్రజలు మేలు జరిగేటువంటి చర్యలు మనం తీసుకోవాల్సిందిగా దీని సందర్భంగా కోరుతాను. గతంలో మున్సిపల్ ఎన్నికల ముందు ఎన్నికల సన్నాహాలు జరిగే సమయంలో ఇదే ప్రభుత్వం ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని ఢిల్లీ తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఓఖ్లా పవర్ ప్లాంట్ ఏదైతే గార్బేజ్ ద్వారా తయారు చేసినటువంటి యూనిట్లను తీసుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే కూడా అప్పుడు రావడం జరిగింది. అది కాకుండా నాగ్పూర్లో నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషను ఈ పొడి చెత్త తడి చెత్త ఈ విధంగా సెగ్రిగేట్ చేసి నాగ్పూర్ని చాలా క్లీన్ సిటీగా మెయింటైన్ చేసినటువంటి ఒక నేపథ్యంలో ఆ మున్సిపల్ ఎలక్షన్స్ ముందు మమ్మల్ని తీసుకోవడం జరిగింది. అయితే ఆ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మమ్మల్ని అందరూ తీసుకుపోయి ఒక చుట్టూ చుట్టించి మా చెవులు పువ్వు పెట్టిన తర్వాత మమ్మల్ని ఎప్పుడూ మీకు తీసుకుపెట్టలేదు. ఎన్నికలు వచ్చినాయి, ప్రజలు వాళ్ళ మాట నమ్మారు, వారికి ఓటేశారు. అప్పుడు వాళ్ళు 100 డే యాక్షన్ ప్లాన్లో హైదరాబాద్ని డల్లాస్గా మారుస్తానను, హైదరాబాద్ని ప్యారిస్గా మారుస్తానని చెప్పి అనేకమైన పెద్దవారి మాట చెప్పారు. ఈ 4 సంవత్సరాలు పట్టించుకోలేదు. మళ్ళీ ఎన్నికల సందర్భంగా వాళ్ళు పళ్ళు ప్రజల ముందుకు వచ్చి మేము అవి చేశాము ఇవి చేశాము అని చెప్పేసి ఈ నివేదిక ద్వారా దీంట్లో మీ నివేదికలో మీరు చూస్తే నిజంగా బహుబలి తీసినట్టు రాజమౌళి గారు కూడా భయపడిపోయారు. వామ నాగన పెద్ద పెద్ద డైరెక్టర్ ఉన్నారు రాష్ట్రంలో. వాస్తవానికి ఈ అన్ని కూడా గ్రాఫిక్స్ల ద్వారా మాత్రమే పేపర్ల ద్వారా మాత్రమే డెవలప్మెంట్ చెప్తా ఉన్నాను. కానీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ విషయంలో కానివ్వండి, ఇంటికి నల్లాల విషయంలో కానివ్వండి, ప్రజల పైన వేస్తున్నటువంటి ఒక ట్యాక్స్ బర్డన్ కానివ్వండి, ఈరోజు మల్కాజ్గిరి అదేవిధంగా కీసర లాంటి ప్రాంతాల్లో కొత్త కొత్తగా వచ్చినటువంటి హెచ్ఎండి ఏరియాలో ఇల్లు నిర్మాణంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనే ఎక్కువ ట్యాక్స్ అక్కడ కడతా ఉన్నారు. ఎందుకు వాళ్ళని అంత మీరు ట్యాక్స్ రూపంలో మీరు తీసుకుంటే అన్ని సౌకర్యాలు మీరు కలిగిస్తున్నారా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, మీరు ట్యాక్స్ స్ట్రక్చర్ కూడా ప్రభుత్వం హైదరాబాద్ ప్రజల మీద ఈ ట్యాక్స్ బర్డన్ కూడా మీరు చేస్తున్నారు. ఇది ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఈ తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు మీరు పోటాలను ట్యాక్స్ తగ్గియండి. ఎందుకంటే ప్రజలు ట్యాక్స్ కడతా ఉన్నారో దానికి తగ్గట్టు వారికి సౌకర్యాలు కలగట్లేదు. ట్రాఫిక్ సమస్య పైన కిషన్ గారు చెప్పినట్టు ఎస్ఆర్డిపి చెప్తా ఉన్నారు 4 సంవత్సరాల నుంచి మూసీ డెవలప్మెంట్ మిషన్ కానీ చేయండి. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లకు మీడియా కాన్ఫరెన్స్లకు వాళ్ళ సెమినార్లకు వాళ్ళ అధికారుల ముందు మాట్లాడి పబ్లిసిటీ ఎలక్షన్స్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చేస్తున్న విషయము హైదరాబాద్ ప్రజలు చాలా దిగులు. ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ముందు వచ్చినటువంటి ఒక ఏవైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది కేవలం ఎలక్షన్స్ కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. ఇది నిజంగా డెవలప్మెంట్ కాదు. మీ ప్రభుత్వాన్ని అసలైన డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నాను. ఫ్రెండ్స్, 4 సంవత్సరాల 3 మాసాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ యొక్క ఏదైతే సివరేజ్ సిస్టమ్ ఉందో ఈనాడు రేడియోలో వాటర్ వర్క్స్ ఎండి గారు మాట్లాడుతూ 2 మిలియన్ వ్యర్థ పదార్థాలు నీరు బయటకు వస్తే దాంట్లో 7.5 లక్షల లీటర్కే ఎస్టీపీసీ ఉంది, మిగతా దానికి లేదు. లేకపోతే 10 గంటలకు రేడియోలో వచ్చినటువంటి విషయాన్ని నేను చెప్తున్నా, కారులో కూర్చొని విన్నానమాట. నిధుల కొరత ఉందని స్వయాన ఎండి గారు ఒప్పుకుంటే మా రామచంద్ర గారు మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు బాహుబలిని మించినటువంటి గ్రాఫిక్స్తోని ఏ రకంగా బుక్కోలేట్ అవుట్లెట్ మరి బయటికి విచారం మనం చూస్తున్నాం. 1800 mm డ్యా వస్తే కానీ సివరేజ్కు హైదరాబాద్ బాగుండదు. దీనికి 2700 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపకల్పన ఎప్పుడు చేశారు? గత ప్రభుత్వాలు ఉన్నప్పుడే దీనికి రూపకల్పన చేయడం జరిగింది. 6 జోన్స్ కింద దీన్ని డివైడ్ చేశారు. 1, 2, 3, 4, 5, 6 జోన్స్కు ఓల్డ్ సిటీకి ఉన్న సంబంధం ఉన్నటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఇవ్వడం జరిగింది.
జేఎన్ఎల్యూ కింద. మిగతా నాలుగింటికి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క 1800 డ్యాం ఎందుకు చేయడం లేదు? లెగర్టీ నుంచి మూసీకి పోవడానికి కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాల క్రితము మైక్రో టనల్ అండర్ గ్రౌండ్ మైక్రో టనల్ 1800 డ్యాది 85 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వర్క్ మొదలు పెట్టించినా కానీ ఇప్పటి వరకు ఇంకా 750 మీటర్ల వర్క్ ద్వయంసేదిగా ఆగింది. లిబర్టీ నుంచి బషీర్బాగ్, బషీర్బాగ్ నుంచి ఓల్డెన్ మెగా క్వార్టర్స్, ఓల్డెన్ మెగా క్వార్టర్స్ నుంచి వైఎంసీఏ, వైఎంసీఏ నుంచి కాచిగూడ, కాచిగూడ నుంచి మూసీ నది దాకా పోయేటటువంటిది 1800 డ్యాం. నత్తనడకతో నడుస్తున్నటువంటి పనులని ప్రభుత్వం పట్టించుకోకుండా వాటర్ అయినా పొల్యూషన్ వాటర్ కూడా ఏ స్లమ్కైనా ఏ బస్తీలోకైనా ఎక్కడికైనా కానీ 3 రోజులకు 4 రోజులకు నీళ్ళు వదులుతున్నారు. మరి పక్కన ఉన్నటువంటి మున్సిపాలిటీలకు మేము 2700 కోట్ల రూపాయలు పెట్టి మేమైతే నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. గోదావరి నుంచి నీళ్లు రావాల్సినటువంటి నీళ్ళు ఈ రోజు దాకా గోదావరి నీళ్లు వాడకుండా అది గ్రామాలకు మేము గ్రామాలకు తరలించడం తప్పని అనడం లేదు. కృష్ణా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ ఏదైతే వస్తుందో అవే నీళ్ళు నాడు హైదరాబాద్ నగరానికి వాడుతున్నారు. కానీ గోదావరి నీళ్ళు తప్పనిసరిగా 10 TMC హైదరాబాద్కి రావాలని 3500 కోట్ల రూపాయలతో ఆనాటి శర్మ గారు మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ డబ్బులు నిధులు మంజూరు చేయడం జరిగింది. షామిల్పేట దాకా వచ్చి అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా వచ్చేటటువంటి హైదరాబాద్ అని పక్కన పెట్టేశారు. వచ్చిన నీళ్ళు పక్కన మరణించారు. మంజీరా నీళ్లు హైదరాబాద్కు కంపల్సరీగా ఇవ్వాలని చెప్పని వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు చెప్పినటువంటి దాన్ని ఈనాడు తుమ్ములో తొక్కి హైదరాబాద్కు నీళ్లు రానివ్వలేదు. పక్కనే ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీళ్లు ఆ నీళ్ళు హైదరాబాద్కు వాడడం లేదు. ఏ రకంగా హైదరాబాద్ దారి తీస్తుందో ఒకసారి మనం ఆలోచించాలి. మున్సిపల్ కార్పొరేషన్ ఈనాడు చెప్తున్నారు వైట్ ట్యాప్ రోడ్డు రోడ్ నెంబర్ 10 బజార్ లైన్స్లో 1 కిలోమీటర్ రోడ్డు శాంపిల్గా 2015లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 5000 కిలోమీటర్లకు 400-500 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్లో వైట్ ట్యాప్ రోడ్ వేస్తామని చెప్పని ఆనాడు సోమేష్ కుమార్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు 1 కిలోమీటర్ శాంపిల్గా రోడ్ నెంబర్ 10లో వేయించడం జరిగింది. దానికి ఎందుకు వేయడం లేదు? ఎందుకు దాని ప్రణాళిక రూపకల్పన చేయడం లేదు? సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళందరినీ కూడా ఆనాడు ఈనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ కూడా పిలిచి 230 రూపాయలు ఆనాడు సిమెంట్ బ్యాగ్ అంటే 180 రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇన్ని చర్చలు జరిగిన తర్వాత దాన్ని మూటగట్టి అడుగు మీద వేయడం జరిగింది ఆ యొక్క ప్రాజెక్ట్ని, వైట్ ట్యాప్ రోడ్ని. మళ్ళీ ఈనాడు 4-5 రకాల కార్పొరేషన్ని పెట్టి కార్పొరేషన్కు 2616 కోట్ల రూపాయల నిధులు ఉన్నా సమకూర్చుకుంటున్నా కానీ ఈనాడు దాన్ని తుంగలో దొక్కి ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ అని పెట్టి ఈనాడు నిర్వీర్యం చేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి ఈ సివరేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ కానీ, నాణ్యమైన మంచినీళ్ళు కానీ, రోడ్డు నాణ్యమైన రోడ్ల విషయంలో కానీ, వీధి దీపాల విషయంలో కానీ వీటన్నిటి కూడా సమగ్రంగా అవగాహనతోని అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానీ, కేబులింగ్ చేసేటటువంటిది ఎలక్ట్రికల్ చేస్తే మున్సిపల్ కార్పొరేషన్ తెలియదు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి తెలియదు, వాటర్ వర్క్స్తో మిగతా వాళ్ళకి తెలియదు, టెలిఫోన్స్ వాళ్ళు చేస్తే మిగతా వాళ్ళకి తెలియదు, విలేజ్ వాళ్ళు చేస్తే మిగతా వాళ్ళకి తెలియదు. ఈనాడు ఓడించి మనం చూస్తే 2400 వాటికే ఓడించి ఈనాడు పర్మిషన్ ఉంది. టోటల్గా 2684 హోర్డింగ్స్కే ఈనాడు మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చింది. 350 యూనిట్ పోల్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ 6000 పైచిలకు ఈనాడు హోర్డింగ్స్ సిటీలో మనకు కనిపిస్తున్నాయి. మనకు వీటికి పర్మిషన్ లేదు, వీటికి ఇన్సూరెన్స్ లేదు. ఆ హోర్డింగ్స్ కింద పడిపోయేది చేస్తే దాన్ని ఆదుకునేటటువంటి వాళ్ళు 40 అడుగుల కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా తుంగలు తొక్కి ఈనాడు ఏదో మేము హైదరాబాద్ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం రామచంద్రరావు చెప్పినట్టు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆనాడు ఎలక్షన్ ముందుగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని కార్పొరేషన్ ఎలక్షన్లో మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని అందరిని కూర్చోబెట్టుకుని మాట్లాడి ముఖ్యమంత్రి గారు మాట్లాడి మమ్మల్ని ఢిల్లీకి నాగ్పూర్ పంపించి అక్కడ మేము ఇచ్చినటువంటి ప్రపోజల్స్ అప్పటికే దేశం మొత్తంలో ఎల్ఈడి బల్బులు పెట్టారు. మేము అప్పుడు ముఖ్యమంత్రి గారు నిలదీయడం జరిగింది.
హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఈడి బల్బులు ఎందుకు పెట్టడం లేదని చెప్పండి, ఎందుకు మార్చడం లేదని చెప్పండి. కేంద్ర ప్రభుత్వము 8 సంవత్సరాల నుంచి వచ్చినటువంటిది 8 సంవత్సరాల గ్యారంటీతోనే పొదుపు చేసినటువంటి కరెంటు బిల్లుతోనే దీనికి మెయింటెనెన్స్ బల్బు ఛార్జీలు కడతామని చెప్పని వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అది. దాన్ని మీరు స్వీకరించిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మేము మొన్న కేటీఆర్ గారు తృపాల శాఖ మార్పులు ఏదైతే ప్రజెంట్ చేశారో దానిపైన ఊరికే గ్రాఫిక్సే కానీ ప్రాక్టికల్గా స్లమ్లో కానీ బస్తీలలో కానీ కాలనీలలో కానీ ఇప్పుడు వర్షకాలం వస్తే ఇంకుడు గుర్తులు గుర్తొస్తాయి. ఎందుకు ఒక లాంగ్ టర్మ్ విజన్తో ఇంకుడు గుర్తుల గురించి ప్లాన్ చేయాలి? వర్షాకాలం రాగానే ఇంకుడు గుర్తులు గుర్తొస్తాయి అందరికి, ముందుగా ఎందుకు మనం ప్లాన్ చేయాలి? కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎన్నికలు రాగానే అన్ని గుర్తొస్తాయి, అన్ని ప్రాజెక్టులు గుర్తొస్తాయి. అన్ని ప్రాంతంలో హరితహారం ఎప్పుడు వస్తుంది, రోడ్ల విషయం ఎప్పుడు వస్తుంది, సివిలియన్ విషయం ఎప్పుడు వస్తుంది? కాబట్టి మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం 1800 హైదరాబాద్ కేసినప్పుడే ఈ హైదరాబాద్ బాగుపడుతుంది, కానీ లేకుంటే ఇదే రకంగా మన డ్రైనేజ్ అంతా పొంగి పొరడానికి ఏ రకంగా అవుతుందో అదే రకంగా ఉంటుంది, అదే రకంగా అందరం ఇబ్బందులు పడతాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని గుర్తిరగాలని కోరుతున్నాం. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా మిషన్ కాకతీయని అమలు చేస్తున్నామని, మరి మిషన్ కాకతీయ మాకు అనేక రకాలుగా ప్రాధాన్యతలు కూడుకునేటువంటి అంశం అని చెప్పని వాళ్ళు 4 సంవత్సరాల నుంచి పేర్కొంటూ వచ్చారు. జంట నగరాల్లో 100 చెరువులు ఉన్నాయి. ఏ చెరువులైనా సరే ఆక్రమణలు తొలగించారా? అక్రమాల్ని అరికట్టగలిగారా? గుర్రపు డెక్కని తీయగలిగారా? ఆ చెరువుల్ని ఫెన్సింగ్ చేయగలిగారా అన్నటువంటి విషయం చూస్తే జంట నగరాల్లో నామమాత్రానికి కూడా ముక్కుబడిగా కూడా పేరు కూడా చేయలేదన్నదాన్ని అనేక చెరువుల యొక్క దృశ్యం మనకు కనబడుతుంది. స్వయంగా శాసనసభలోనే ఈ అంశాన్ని లేవనెత్తితే స్పీకర్ గారు నగర శాసనసభలకు సంబంధించినటువంటి సమావేశం పెట్టాలని చెప్పని విధిగా ఆదేశించడం జరిగింది. ఆదేశించినటువంటి తర్వాత కూడా ఆ సమావేశం ఇప్పటికి కూడా నిర్వహించలేకపోయారు. మిషన్ కాకతీయ పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇకపోతే చేతి వృత్తులు కుల వృత్తులు సంబంధించి అంటే చాటలు కానీ వడ్రని కానీ నాయ బ్రాహ్మణులు కానీ లేదా రలిపు కానీ ఈ రకమైనటువంటి కుల వృత్తులు చేసుకుంటూ మరి జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క ఇండ్ల పైన కమర్షియల్ పన్నులు విధించడం జరిగింది. కమర్షియల్ పన్నులు అంటే మామూలు లెవెల్లో పన్నులు కాదు, కమర్షియల్ పన్నులు విధించడం జరిగింది. అంటే ఒక వైపున రాష్ట్ర ప్రభుత్వం ఏమో సంక్షేమం ఉంటుంది, ఇంకొక వైపున మహానగరంలో శివారు ప్రాంతాల్లో కూడా మితిమీరినటువంటి పన్నులు ఈ యొక్క కుల వృత్తులు మీద ఆధారపడి ఇంట్లోనే ఒక కంసాలి, ఒక వడ్రంగి, ఒక చాకలి, ఒక నాయ బ్రాహ్మణుడు లేదా ఇంకొక రకమైనటువంటి వృత్తి చేసుకుంటున్నారు. ఆయన తలుపు అదే, ఇల్లు అదే, ఆయన నివాసం అదే, అక్కడ వాళ్ళపైన ఈ పన్నులు విధించడం జరిగింది. ఇకపోతే మరి హైదరాబాద్ మహానగరంలో యాదవులు ఏం పాపం చేశారని, కుర్మ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం పాపం చేశారని, అసలు తెలంగాణ మొత్తంలో నువ్వు యాదవులకు బర్రెలు ఇస్తావు, కుర్మలకేమో గొర్రెలు ఇస్తావు, కానీ మహానగరంలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేద ప్రజానికానికి ఎందుకు నువ్వు ఆ పథకాన్ని వర్తింపజేయలేదని చెప్పని సూటిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. 4 సంవత్సరాల పాటు చెప్తున్నా కూడా మహానగరం హైదరాబాద్ పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపిస్తూ ఉంది, సవతి తల్లి ప్రేమలు కనబడుతూ ఉంది. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో ఉందా లేదా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుందని చెప్పని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. బేస్త వాళ్ళకి, ముదిరాజులకి చెరువులకు సంబంధించినటువంటి పరిరక్షణ విషయంలో, చేప పిల్లల్ని వేసేటువంటి ఒక విషయంలో హైదరాబాద్ చెరువుల్లో వేసిన దాఖలాలు లేవు. ఒకవేళ శివారు వేస్తే
వాటిని కాపాడినటువంటి దాఖలాల్లో ఒకవైపున ఈ కులాల పట్ల ఈ హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళపైన వివక్ష కనబరుస్తూ ఉన్నది. హైదరాబాద్ పట్ల చిన్న చూపు కూడా ఈ ప్రభుత్వం చూపిస్తుంది. మరి అలాంటి యొక్క ప్రభుత్వం కొత్తగా ప్రగతి నివేదికను తీసుకురావటం ఇది ఏమాటి కూడా ప్రగతి నివేదిక కనబడదు. నిన్న ఒక్క రోజులో నేను ఢిల్లీ మహానగరంలో 3 కేంద్ర సహాయ మంత్రులు కలవడం జరిగింది. అంతకుముందు 2 రోజులు ఉంటే 4 కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. మేము 4 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 5 శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ ఒక్క మంత్రి పాపాన కూడా అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి లేదు. ఇక ముఖ్యమంత్రి విషయం సరే సరే తెలిసినటువంటి ఒక అంశమే. ఆయన ఫామ్ హౌస్కే పరిమితం కానీ అసెంబ్లీ హౌస్కి కానీ సెక్రటేరియట్కి కానీ వచ్చేటువంటి ప్రశ్ననే ఉత్పన్నం కానటువంటి ఒక విషయం. దీన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఇది ఒక పెద్ద వార్తగా మీరు సువార్తగా ఈరోజు ప్రజలకు అందించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర జనాభాలో 30% జనాభా హైదరాబాద్ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ఆదాయంలో 80% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది. కాబట్టి మీరు ఖర్చు పెడుతున్నటువంటి నిధులు హైదరాబాద్ నగరానికి ఈరోజు హైదరాబాద్లో నివాసం ఉండేటువంటి ప్రజలు కాకుండా ప్రతిరోజు 10 లక్షల మంది ప్రజలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చారనుకుంటారు. కాబట్టి హైదరాబాద్ మా ప్రభాకర్ గారు చెప్పినట్టు హైదరాబాద్ మీరు ఏం ఖర్చు పెడుతున్నారు? హైదరాబాద్ నిధుల కేటాయింపు అయినట్టుగా ఉంది. మాకు ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లేదు, రూరల్ డెవలప్మెంట్ లేదు, డిఆర్డిఏ లేదు. మాకు ఉండేటువంటి 2-3 డిపార్ట్మెంట్స్, ఆ 2-3 డిపార్ట్మెంట్స్ కూడా నిధుల కొరతతో హైదరాబాద్ నగరంలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటే ప్రభుత్వము మాటలతో మాటల గాలితో ఈరోజు కాలం వెలుగొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్నటి రోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ మంజూరు చేస్తూ లిఖిత పూర్వకమైనటువంటి ఉత్తరాన్ని రాశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అందులో మేము ఎయిమ్స్ ఇస్తూ ఉన్నాము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు త్వరితగతిన పూర్తి చేసి మరి మాకు రిపోర్ట్ పంపండి, అప్పుడే మేము పనులు చేయడానికి వీలుంటుందని చెప్పడం జరిగింది. అందులో ఏదైతే ఇప్పుడు నిమ్స్ పేరు మీద బీపీ నగర్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్తో పాటు ఆ యొక్క బిల్డింగ్ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి మరి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా అడిగారు. అది కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి నిమ్స్ పేరు మీద బీబీ నగర్లో ఉన్నటువంటి స్థలం సరిపోదు, మరొక 49 ఎకరాలు అక్వైర్ చేసి యుద్ధ ప్రాతిపాదిక మీద అక్వైర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం అడిగింది. అదేవిధంగా 20 మెగావాట్ల పవర్ సప్లై వాళ్ళకి కావాల్సి ఉంటుంది. దానికి 3311 కేవీ డెడికేటెడ్ సబ్స్టేషన్తో పాటు ఒక లైన్ ఉండాలి. అదేవిధంగా అదే ఫుడ్ హాస్పిటల్ కాబట్టి ఒక సైడ్ నుంచి పరమైన ఆర్డినెంట్ కూడా దానికి 2 సైడ్లు 3 సైడ్ల నుంచి కూడా ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా వెంటనే ప్రారంభించాలని కూడా అడిగింది. అదేవిధంగా 1.5 MLV వాటర్ కావాలని కూడా ప్రత్యేకంగా హాస్పిటల్కు ప్రభుత్వాన్ని అడిగింది. అదే కాకుండా రోడ్డు కూడా దానికి ప్రాపర్ రోడ్ అప్రోచ్ 4-లేన్ అప్రోచ్ రోడ్ ఉండాలి. అంబులెన్స్ కానీ డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ రావడానికి 4-లేన్స్ రోడ్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఏమి సరైనటువంటి రావడము తెలంగాణ ప్రజల అదృష్టము. కేంద్ర ప్రభుత్వము ఎంతో ఉదారంగా
అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఏమి సాక్షి హాస్పిటల్లో తెలంగాణకి ఇవ్వడం జరిగింది. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి ఈ నాలుగు అంశాలను వెంటనే పూర్తి చేసి ఈ యొక్క పనులు ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దోహదపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన సమక్షంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు అంశాల మీద ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిందో ఈ యొక్క శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులన్నీ పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. हम दो बार मीटिंग करवाए, एक मुख्यमंत्री के साथ हुआ, दूसरा मीटिंग केटीआर के साथ हुआ, एक एसीआर केटीआर तीसरा कोई नहीं है ना, इसमें दो लोग के साथ मीटिंग हुआ. इसलिए अभी 2016 दिसंबर को लगभग 17 मंथ्स हो गया, एक मीटिंग भी नहीं है. मैं फिर एक बार मुख्यमंत्री से डिमांड करता हूं, जो वादा किए थे आप, जो सबकमिटीज 2017 में मुख्यमंत्री के साथ जो मीटिंग हुआ, उस मीटिंग में सब कमिटीज अलग अलग इश्यूज पर, अलग अलग डिपार्टमेंट के इश्यूज पर एमएलए एमपी मिलाकर सब कमिटीज डाले हैं. वो सब कमिटीज किधर गया, सब कमिटीज रिपोर्ट किधर गया, और मुख्यमंत्री जो निर्णय लिया, उदाहरण एक एग्जाम्पल बताता हूँ. हैदराबाद शहर में जो घर हाउसेस है, बहुत स्लम्स में हाई टेंशन हुए, उनके घर के ऊपर से जा रहे हैं वो वही श्रीकांत बोल के वादा किया मुख्यमंत्री जी. बंच केबल्स डालता हूँ, आगे टू अंडरग्राउंड केबल डालता हूँ, उस एरिया में घरों के ऊपर एक्सीडेंट हो रहे, लोग मर रहे, इससे आगे टू वही श्रीकांत बोल के वादा करके उसके ऊपर भी सबकमिटी डाले. दो साल हो गए, दो साल सबकमिटी किधर का, एक वही भी नहीं निकाला जाता, एक वही भी. ऐसा एक मुख्यमंत्री समक्ष में एक एमएलए एमपी के मीटिंग में एक निर्णय लेते हैं, वो निर्णय का वादा के ऊपर मुख्यमंत्री खड़ा नहीं होता, वो निर्णय के ऊपर इम्प्लीमेंटेशन नहीं होता, ये बहुत गलत है. हम भारतीय जनता पार्टी के द्वारा डिमांड कर रहे हैं, जो मुख्यमंत्री समक्ष में जो भी निर्णय हुआ उसका क्या हुआ, मुख्यमंत्री जी बोलना पड़ेगा, प्रगति भवन से घोषणा करना पड़ेगा, वो निर्णय क्या हुआ, क्यों नहीं वो निर्णय को अमल नहीं हो रहा है. हैदराबाद शहर के ऊपर क्यों ऐसा अभी प्रभाकर जी बोले, क्यों हमारा ये हमारा निग्लेक्ट करा हैदराबाद को, हैदराबाद पट्ल हैदराबाद प्रजल पट्ल ఎందుకు సవతితల ప్రేమ చూపిస్తున్నారు, ఆదాయం ఇక్కడ నుంచి మరి ఎందుకు పన్ను తగ్గడం లేదు, పన్నులు వసూళ్ళలో ఉన్నటువంటి పట్టుదల హైదరాబాద్ లో, పన్నులు చేయడంలో ఈ ప్రభుత్వం పట్టించుకోదు, పన్నులు వసూలు చేయడంలో ఉంటుంది, రాష్ట్రానికి మొత్తం ఆదాయం ఇక్కడ నుంచి వస్తుంది, కానీ హైదరాబాద్ లో పనులు చేయడంలో మాత్రము ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. జిహెచ్ఎంసి గతంలో మిగులు బడ్జెట్తో ఉండే, జిహెచ్ఎంసి నిధులు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉండేటువంటి, హైదరాబాద్ నగరంలో నిధులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు మిగులుదే, అటువంటి జిహెచ్ఎంసి ఈరోజు అప్రమేయం అయిపోయింది. నిధుల కొరతతో ఈరోజు జిహెచ్ఎంసి నిద్రపోయే పరిస్థితి వచ్చింది. पूछना चाहिए मजलिस एमएलए से क्यों आपको देते हैं, अलग अलग मीटिंग करते हैं, अंडरग्राउंड मीटिंग करते हैं, ओपन ग्राउंड मीटिंग करते हैं, मजलिस एमएलए को पैसे देते हैं, वो पैसे किधर जा रहा है. मैं खुशी हुआ हैदराबाद पुराने शहर विकास हो रहा है, मगर इतने साल से एमएलए है, इतना साल से एमपी है, जिधर का तेलुगु में सामने एक बोल सी ना, पार्क ठीक है, ना रोड ठीक है, ना ड्रेनेज ठीक है, ना पीने का पानी ठीक है, ना पावर का व्यवस्था ठीक है, ना स्कूल्स ठीक है, लाइट्स ठीक है, मगर पैसे तो आ रहे हैं, पैसे किधर जा रहा मालूम होना चाहिए. एक तरफ पैसों की कमी है, एक तरफ पुराने शहर की बात करूँ भाई, अब पूछे ना मजलिस बोले, मजलिस पार्टी एमएलए से, इसलिए पुराने शहर की बात करूँ, अब बोले ना मजलिस पार्टी से एमएलए से मीटिंग होता है, पैसे दे रहे हैं. पुराने शहर को स्पेशल कैटेगरी है, ये मजलिस पार्टी को स्पेशल कैटेगरी है. कांग्रेस का सत्ता हो तो कांग्रेस के साथ रहते, टीडीपी सत्ता